डियर स्टूडेंट्स हाउ आर यू मा यूट्यूब चैनल की स्वागत विद्यार्थुंदर मरी जनरल नॉलेज मेद अवगाहन कल कोसम मरी विविध कॉम्पिटिशन एग्जाम की प्रिपरेशन निमित्त मरी कोई वीडियो तैयार चेयर निर्णय जी अंदर भाग में साइंस एंड टेक्नोलॉजी अने टॉपिक मरी मुख्यमंत्री अंशाल चर्चा की मुझे राव जी डेयर स्टूडेंट्स साइंस कांग्रेस पुटपर्वतराल मन मरी साइंस एंड टेक्नोलॉजी संबंधी मरी क्लास जरूरत साइंस कांग्रेस पुटपर्वतराल विषयानिकि वस्ते साइंस कांग्रेस असोसिएशन प्रोफेसर जेएल साइमनसन प्रोफेसर पीएस मैकमोहन अने वारिद्दरु ప్రారంభించడం జరిగింది మరి ఈ సైన్స్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశంలో సైన్స్ కు ప్రాచుర్యం కల్పించడమే మరి దీని యొక్క సైన్స్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు 1914 జనవరి 15 నుంచి 17 దాకా కూడా మరి కలకత్తాలో తొలి కాంగ్రెస్ సమావేశం అనేది జరిగింది ప్రస్తుతం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ లో దాదాపు 10,000 మంది సభ్యులు ఉన్నట్లు చెప్పొచ్చు విదేశీ శాస్త్రవేత్తల పాల్గొనడం కూడా 1947 నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు ఈ యొక్క సైన్స్ కాంగ్రెస్ లో మరి జాతి ప్రాముఖ్యత ఉన్న అంశాలమే చర్చలు జరిపి సాంప్రదాయం అనేది 1976 నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు అప్పటిలో అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎంఎస్ స్వామినాథన్ ఈ యొక్క మరి ఫోకస్ థీమ్ అనే అంశాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఫోకస్ థీమ్ అంశాలపై జరిగిన చర్చలు తీసుకున్న తర్వాత మరి నిర్ణయాలను అమలయ్యేలా చూసేందుకు 1980లో ఒక శాశ్వత టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టూడెంట్స్ ఇది సైన్స్ కాంగ్రెస్ యొక్క పుట్టపర్వతరాలు తర్వాత ఇంకా అంతరిక్షానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనం ముఖ్యమైనవి ఏంటో చూద్దాం కక్షలాధారంగా తిరిగే ఉపగ్రహాలను మూడు రకాలుగా వర్గీకరించారు అవి లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు మరి సన్ సింక్రోసన్ ఆర్బిట్ ఉపగ్రహాలు జియో సింక్రోసన్ ఉపగ్రహాలు ఈ మూడు రకాల ఉపగ్రహాలు కూడా కక్షలాధారంగా తిరిగే ఉపగ్రహాలకు ఉదాహరణగా చెప్పొచ్చు మరి లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు అనేవి దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి మరి లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు మరి భూతలానికి 200 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి ఇంకా సన్ సింక్రోసన్ ఆర్బిట్ ఉపగ్రహాలు భూమికి 500 నుంచి 1500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి సన్ సింక్రోసన్ ఆర్బిట్ ఉపగ్రహాలు వృత్తాకార ద్రవ కక్షలో తిరుగుతుంటాయి మరి భారతదేశం సన్ సింక్రోసన్ ఆర్బిట్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి పిఎస్ఎల్వి ఉపగ్రహ నౌకను ఉపయోగిస్తుంది జియో సింక్రోసన్ ఉపగ్రహాలు స్థిర వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి డియర్ స్టూడెంట్స్ జియో సింక్రోసన్ ఉపగ్రహాలు భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి భారతదేశ మొట్టమొదటి మరి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్ట ఓకే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975లో ప్రయోగించారని చెప్పొచ్చు భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కరా వన్ ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించడం జరిగింది భారతదేశ మొట్టమొదటి సమాచార ఉపగ్రహం ఏపీపీఎల్ యాపిల్ అంటే ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహాన్ని ఫ్రాన్స్ నుంచి ప్రయోగించడం జరిగింది ఇన్సాట్ వ్యవస్థను భారతదేశం 1982లో ప్రారంభించింది మరి ఇన్సాట్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ వన్ సిరీస్లోని ఉపగ్రహాలన్నీ కూడా విదేశీ సంస్థల సహకారంతో నిర్మించడం అనేది జరిగింది ఇన్సాట్ 2 సిరీస్ ఉపగ్రహాలన్నీ భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి మరి ఇన్సాట్ 2 సిరీస్లో విఫలమైనటువంటి ఉపగ్రహం ఇన్సాట్ 2D అని చెప్పొచ్చు ఇన్సాట్ ఉపగ్రహాలను సాధారణంగా ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం అనేది జరుగుతుంది చూడండి విద్యార్థులారా ఇస్రో మొదటి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అని చెప్పొచ్చు ఇస్రో మనకి
ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను సన్ సింక్రోసన్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ప్రవేశపెడుతుంటారు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఉపయోగించే ప్రయోగ వాహక నౌకని సోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని పిలవటం జరుగుతుంది. 2 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే ప్రయోగ వాహక నౌకని మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. 2 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే ప్రయోగ వాహక నౌకను మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని పిలవటం జరుగుతుంది. భారతదేశం ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పేరేంటంటే పిఎస్ఎల్వి సి టూ. ఇన్సాట్ 3 సిరీస్లో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఇన్సాట్ 3B. ఓకే, ఇన్సాట్ సిరీస్ ఉపగ్రహాలని ప్రయోగించడానికి జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ని వాడతారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉందని గుర్తించాలి. క్రయోజెనిక్ ఇంజన్ను భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో క్రియోలాజికల్ ఇంజన్లను పరీక్షించడం అనేది జరుగుతుంది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అవతార్ అనే అంతరిక్ష నౌకను తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పచ్చు. భారతదేశం మొదటి జిఎస్ఎల్వీను 2001 ఏప్రిల్ 18 అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి వ్యోమగామి యూరీ గగారిన్ రష్యా దేశానికి చెందినవాడుగా చెప్పచ్చు. యూరీ గగారిన్ 1961 వోస్టాక్ 1 అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టాడు. అంతరిక్షంలో అడుగుపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3 సోయజ్ T-11 నౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టడం అనేది జరిగింది. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయ మహిళగా చెప్పచ్చు. అదేవిధంగా సునీత లివ్ విలియమ్స్ అంతరిక్షంలో పర్యటించిన 2వ భారతీయ మహిళగా చెప్పచ్చు. మరి అంతరిక్షంలో అడుగిడిన చైనా తొలి వ్యోమగామి యంగ్ యూయి అని చెప్పచ్చు. జాతీయ MST అంటే మిస్సిస్పియర్, స్ట్రాటోస్పియర్ మరియు ట్రోపోస్పియర్ రాడార్ అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దగ్గర గల మరి గాడంకీలో ఉందని చెప్పచ్చు. ఇస్రో వాణిజ్య కార్యకలాపాల కోసం 1995 ఆంట్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. డే స్టూడెంట్స్, ఈరోజు సైన్సెస్ టెక్నాలజీకి సంబంధించి మరి కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇవన్నీ కూడా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటువంటి వివిధ అంశాలను మీకు ఇలా యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యూట్యూబ్ను వీక్షించి ఇందులో ఉన్న నాలెడ్జబుల్ విషయాలను మీరు మరి ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరి యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేసాము, అందులో అప్లోడ్ చేసిన వీడియోలను చూసిన వాళ్ళ ప్రతి వాళ్ళు వ్యూవర్స్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎక్కువ మంది మీరు వ్యూ చేసి దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.